ప్రొజెక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను సింగంశెట్టి మురళీమోహన్ రావు. సిఏడే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ యువ చార్టెడ్ అకౌంటెంట్ మిస్టర్ శ్రావణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారు ఈ సిఏడి గురించిన విశేషాలని మనతో పంచుకుంటారు. ముఖ్యంగా వారి పరిచయం వారి మాటల్లోనే. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు చిన్ని శ్రావణ్ కుమార్, చార్టెడ్ అకౌంటెంట్ని. 2009 నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను మన నెల్లూరులోనే. నెల్లూరు బ్రాంచ్ స్టూడెంట్ అసోసియేషన్ చైర్మన్గా ఉన్నాను. సౌత్ ఇండియాలో సెకండ్ బెస్ట్ బ్రాంచ్ కింద తీసుకురాగలిగాను. ఇప్పుడు ఎన్డీసీసీ బ్యాంక్ ఆడిట్ కమిటీలో మెంబర్గా కంటిన్యూ అవుతూ ఉన్నాను. నేను అనేక ఆర్టికల్స్ తెలుగులో రాస్తూ ఉంటాను. ముఖ్యంగా జిఎస్టీ సమయంలో అయితేనేమి, రీసెంట్గా ఎంఎస్ఎంఈ మీద అయితేనేమి, వీటి మీద ఆర్టికల్స్ రాస్తూ మన డైలీ పేపర్స్లో రెగ్యులర్గా టచ్లో ఉంటూ ఉంటాను. ఓకే సార్, మరి ఈరోజు సిఏ డే, అసలు దీని హిస్టరీ ఏంటి? చార్టెడ్ అకౌంటెంట్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు మన భారతదేశంలో. దీని ఆవిర్భావానికి బీజాలు 1913లోనే పడ్డాయి. అంటే 1913లో ప్రీ ఇండిపెండెన్స్ తప్పుడు కంపెనీస్ యాక్ట్ ఫామ్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీస్ యాక్ట్కి కొన్ని రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి. ఈ రిజిస్టర్స్లోనే ఆడిటర్ని అపాయింట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. అయితే అప్పట్లో ఆడిటర్స్ ఉండేవారు కాదు కాబట్టి ఆడిటర్గా అపాయింట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు లోకల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. అట్లయితే ఇది రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ అన్నమాట. అంటే రిస్ట్రిక్షన్ ఎక్కడికి వస్తుందంటే పర్టికులర్ ప్రావిన్స్లోనే వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. సో ఈ ఒక ప్రావిన్స్లో ప్రాక్టీస్ చేయాల్సిన వ్యక్తి ఇంకో ప్రావిన్స్లో ప్రాక్టీస్ చేయడం లేదు, బికాస్ అప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండేవి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని 1918లో డిప్లొమా ఇన్ అకౌంటెన్సీ అని చెప్పి ముంబైలో ఒక కోర్స్ తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఈ కోర్స్తో పాటు 3 ఏళ్ళు ట్రైనింగ్ చేయాలి. సో ఎవరైతే ఈ కోర్స్తో పాటు ఈ 3 ఏళ్ళు ట్రైనింగ్ చేస్తారో వాళ్ళకి అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ అని ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ఇండియా లెవెల్లో ఎక్కడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. సో అందుకని ఎప్పుడైతే ఈ కోర్సు వచ్చిందో 1920లో ఆ రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ అనే దాన్ని అబాలిష్ చేశారు. సో కాలక్రమేణా ఇది అభివృద్ధి చెందుతూ 1930కి వచ్చేసరికి అకౌంటెంట్స్ అందరినీ ఒక గొడుగు కింద తీసుకొస్తే బాగుంటుంది అని, వాళ్ళకు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తే బాగుంటుందని ఒక అకౌంటెంట్స్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ వాళ్ళని ఎవరైతే దాంట్లో నమోదు చేసుకుంటారో వాళ్ళని రిజిస్టర్డ్ అకౌంటెంట్ అన్నారు. అయితే అప్పటికీ కూడా ఎలాంటి కోర్సులు ఇలాంటి ప్రిస్క్రైబ్డ్ ఇష్యూస్ ఏం లేవన్నమాట. సో అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ అకౌంటెంట్స్ అందరినీ రెగ్యులరైజ్ చేయాలి. ఒక మన గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆ టైంలో వీళ్ళందరికీ ఒక ఆర్గనైజ్డ్ బాడీ బాగుంటుంది అని చెప్పి డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో ఇమీడియట్గా 1948లో ఒక కమిటీని ఫామ్ చేసి సో దీన్ని ఎలాగా ఒక బాడీని తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక చేశారు. ఆ కమిటీ రికమెండేషన్స్ తోటి 1949 జూలై 1న చార్టెడ్ అకౌంటెంట్స్ యాక్ట్ ఫామ్ అయింది. సో ఇది పార్లమెంట్లో ఫామ్ అయింది. సో పార్లమెంట్లో ఫామ్ అయిన తర్వాత దీన్ని చట్టబద్ధంగా ఒక ఆర్గనైజేషన్, ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా తీసుకురావడం జరిగింది. అయితే ఈ చార్టెడ్ అకౌంటెంట్ అని పిలుస్తున్నారు. వేరే కంట్రీస్లో సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ ఎట్లా అంటారు. చార్టెడ్ అనేసరికి ఏమొస్తుందంటే వేరే కంట్రీస్కి వచ్చేసి రాయల్ అంటే కింగ్డమ్ అవన్నీ ఉండేసరికి చార్టెడ్ అనే పదాలని ఎక్కువ వాడడం జరుగుతుంది. సో ఇక్కడ ఇండియాలో చాలా తర్జన భర్జన పడ్డారు. సో చార్టెడ్ అనే పదాలు వాడచ్చా లేదా అనేసి. సో చార్టెడ్కి రిజిస్టర్డ్కి డిఫరెన్స్ ఉంది కాబట్టి అప్పుడు అసెంబ్లీలో చార్టెడ్ అనే పదం వాడచ్చు అని చెప్పేసి ఒక యాక్ట్ లాగా పాస్ చేసి సో నౌ వీఆర్ కాలింగ్ పీపుల్ ఆర్ కాలింగ్ అస్ ఎస్ చార్టెడ్ అకౌంటెంట్స్. ఇక్కడ దీన్ని ఇన్స్టిట్యూట్ ఫామ్ చేసేటప్పుడు ఒక సింబల్ కావాలి అని చెప్పేసి అందరూ ఆలోచించడం జరిగింది. ఈ సింబల్ కూడా మాది చాలా ప్రత్యేకతతో ఉంటుంది. సో ఈ సింబల్ని సౌత్ ఇండియా నుంచి ఇలా మన వాళ్ళే దాన్ని ఇంకా తీసుకురావడం జరిగింది. శాస్త్రి గారని చార్టెడ్ అకౌంటెంట్ చెన్నై నుంచి అరబిందో గారికి లిఖితపూర్వకంగా ఒక ఉత్తరం రాశారు, అయ్యా మా ఇన్స్టిట్యూట్కి ఒక సింబల్ని మీరు సజెస్ట్ చేయండి అని. సో ఆయన సింబల్తో పాటు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు, ఏయేషు సప్తేషు జాగృతి, నిద్రపోయేటప్పుడు కూడా లేచి ఉండడం. సో మేము మమ్మల్ని అంత అలర్ట్గా ఉండాలి అని చెప్పి అరవిందో గారు ఉపశిష్యతలోనే మాకు ఆ ఫ్రేజ్ని ఇస్తూ దాంతోపాటు మాకు మైథలాజికల్ గ్రద్ద సింబల్ని, ఈగల్ సింబల్ని మాకు ఇవ్వడం జరిగింది. అంటే
గరుడ. సో మమ్మల్ని ఎప్పుడు కూడా అంత తీక్షణంగా మేము అబ్జర్వ్ చేయాలి అని ఇండైరెక్ట్గా మాకు అదొక సింబల్గా సూచిస్తుంది. గరుడ పక్షి యొక్క లక్షణం ఏంటంటే అది ఎక్కడో ఆకాశంలో ఉంటుంది, కింద ఉన్న చిన్న కోడి పిల్ల కానీ చిన్న పురుగు కాను అది అక్కడ నుంచి చూసి పట్టుకుంటుంది. ఆ విధంగా మీరు కూడా సిఏలందరూ అంత డేకాకళ్ళతో ఆడుండే అకౌంట్స్ కానీ వాటిని ఇటు పరిశీలిస్తుంటారు. ఆ ఉద్దేశంతో మీ ఇన్స్టిట్యూట్కి మీ ఫీల్డ్కి గరుడ అని ఒక సింబల్గా ఇచ్చేసి. అవును. సో దీనికి అరవిందో గారికి ఎంతో రుణపడి ఉంటుంది. మరి సిఏ కావాలి అంటే ఏం చదవాలి, ఎలా మనం ఆ సర్టిఫికేట్ పొందాలి? సో సిఏ కావాలి అంటే ఇంటర్ అంటే 10+2 ఎగ్జామ్స్ రాసే టైంలో మనం రిజిస్టర్ కావచ్చు. సో రిజిస్టర్ అయిన తర్వాత 4 నెలల్లో ఫౌండేషన్ కోర్స్ అనేది అటెంప్ట్ చేయాలి. ఫౌండేషన్ కోర్స్ తర్వాత 8 నెలలు ఇంటర్మీడియట్ కోర్స్ అని ఉంటుంది. సో ఇంటర్మీడియట్ కోర్స్లో 6 పేపర్లు ఉంటాయి. దీని ఇంటర్మీడియట్ పాస్ అయిపోయిన తర్వాత 24 నెలలు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ తర్వాత 6 నెలలు మన సిఏ ఫైనల్కి ఉంటుంది. ఇప్పుడు మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా 42 మంత్స్లో మొత్తం కంప్లీట్ చేసి సిఏ కోర్సు కంప్లీట్ అయ్యే విధంగా ఇన్స్టిట్యూట్ ప్లాన్ చేసింది. సో ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్లో కూడా వాళ్ళకి స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ సిటీకి తగ్గట్టుగా ఆ స్టాండర్డ్స్ తోటి ఇన్స్టిట్యూట్ ప్రిస్క్రైబ్ చేసింది. అంటే మనకి ఇప్పుడు సిఏకి మనం ఎంటర్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ తర్వాత సిఏ కదా? అవును. మరి ఇంటర్మీడియట్లో ఏదైనా హై మార్క్స్ ఉండాలనా? లేదు, ప్రిస్క్రైబ్డ్ పర్సంటేజ్ అనేది ఫిక్స్ చేసింది. ఉదాహరణకు మినిమం 60% అట్లాగా కొంత మార్క్స్ ఉన్న క్రైటీరియా తీసుకుందనమాట. అంతేగాని హెవీగా పర్సంటేజ్లు రావాలని 80% 90% అలా అని లేదు. మినిమం 60% ఉంటే సరే సిఏ కపీర్ కావచ్చు. అవును. మరి ఆ సిఏ కోర్స్ అనేది చాలా కష్టం అంటారు. ఇంజనీరింగ్ కోర్స్ కంటే కూడా ఈ సిఏ కోర్స్ అనేది చాలా కష్టము. అందులో ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చినట్టు కూడా ఉండాలంటారు. ఏంటది సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మన విద్యా విధానం మన ఎంతసేపటికి మార్కులు వీటి మీద కాన్సన్ట్రేషన్ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయము. సో మాకు కూడా ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఆన్సర్ కరెక్ట్లీ కరెక్ట్గా రాయాలి అంటారు. అంటే వాళ్ళు ఇచ్చే క్వశ్చన్ని మనం అర్థం చేసుకొని కరెక్ట్గా మనం ఏ పాయింట్ అయితే రాయాలో అది రాయాలి. మనకేంటంటే ఇంటర్మీడియట్ ఈ సిలబస్లో అంతా మనం ఎట్లా రాస్తామంటే ఒక పాయింట్ తీసుకొని దాన్ని ఎలాబొరేటివ్గా డిస్కషన్ చేసి రాస్తాము. కానీ ఇక్కడ కాదు, ఎగ్జాక్ట్గా ఏమైతే వాడు అడుగుతున్నాడో దాన్ని అర్థం చేసుకొని అదే రాయాలి. అంతేగాని యాడింగ్స్ ఉండకూడదు, అవసరం లేదు. మీరు ఇచ్చిన దానికి ఒక పేరా రాసి అర్థవంతమైన పేరా అవసరమైన పేరా రాసిన ఇన్స్టిట్యూట్ అనేది మార్కులు ఇస్తుంది. సో మనం ఆ విద్యా విధానానికి అలవాటు పడిపోయి ఇక్కడ మనం అక్కడ స్టూడెంట్ అనేవాడు కొంచెం దారి తప్పుతున్నారు తప్పితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. సిస్టమాటిక్ హార్డ్ వర్క్ చాలా ఫ్రూట్ఫుల్ ఇస్తుంది. జనరల్గా మనకి మీరు చెప్పినట్లుగా మనకి ఎక్కువ పేజీలు రాస్తే ఎక్కువ మార్కులు పడతాయి. అప్పుడు మన పేజీకి ఒక మార్క్ అయినా వేయకపోతారా, మనకు మార్కులు రాకుండా పోతాయి అనే దాంట్లో ఇది విరుద్ధం. అవును, అంతే సిఏలు అంతే. ఏమి అడుగుతున్నారు దానికే సమాధానం రాయాలి. ఎక్కువ రాయబడలేదు, తక్కువ రాయబడలేదు. అది ఆ కోర్స్ అనేది ఎలా ఉంటుంది అంటారు? కోర్సు మనం ప్రిపేర్ అయ్యే దాన్ని బట్టి, మన ప్రజెంటేషన్ని బట్టి, మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి, మనం ఎలా ప్రజెంట్ చేస్తామనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ కోర్స్తో పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో మనకేందంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పోజర్. సో మనకు ఊరికే మనం చదివిందే కాదు, ఇంప్లిమెంట్ చేసింది. లిటరల్గా చెప్పాలంటే ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్లో కరెక్ట్గా ప్రతి ఏ స్టూడెంట్ అయినా సరే ఏం చేస్తున్నాము అనేది వాళ్ళు చదివింది ఇంప్లిమెంట్ చేస్తారు. ప్లస్ చదవబోయేదాని గురించి కూడా ఇక్కడ నేర్చుకొని చదవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎప్పుడైతే ప్రాక్టికల్ ట్రైనింగ్ పక్కగా చేస్తారో సిఏ ఫైనల్లో కొన్ని పేపర్లకు చదవాల్సిన అవసరం కూడా ఉండదు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. బట్ ఆ ఎక్స్పోజర్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. జనరల్గా సిఏలో మీరు అంటే ఇంటర్ ఫైనల్స్ రెండు ఉన్నాయి కదా, ఇంటర్ పాస్ అయిన ఇంటర్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఇంటర్ మన 8 నెలలు. 8 నెలలు నెక్స్ట్ ఫైనల్స్ అయినా ఫైనల్ టోటల్ కోర్సు 42 మంత్స్. 42 మంత్స్ అంతే. అంటే దాదాపు 3.5 సంవత్సరం. 3.5 సంవత్సరం వస్తుంది. మరి ఈ కోర్సులో స్టూడెంట్స్ బాగా తెలుగుగల వాళ్ళే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలా, ఆ కోర్సుని యావరేజ్ స్టూడెంట్స్ కూడా దాన్ని చేయొచ్చా? యావరేజ్ స్టూడెంట్స్ కష్టపడే తత్వం ఉంటే చాలు, అందరూ మేధావులు అవసరం లేదు. ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు ఎంసెట్లో 40 ర్యాంక్, 28th ర్యాంక్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మాతోటి ఫైనల్స్ చేస్తూ. కానీ
వాళ్ళకేమంత ఈజీ అనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ ఇంటెలిజెన్స్తో పాటు హార్డ్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకే నేను ఇందాకే సిస్టమేటిక్ హార్డ్ వర్క్ అనే పదం వాడింది. సో దాంతో మనం ఇక్కడ ఏదైనా సాధించవచ్చు. ఇంటర్లో సిఈసి తీసుకున్న వాళ్ళని మాత్రమే వెళ్ళొచ్చా లేదనుకుంటే ఎంపీసీ తీసుకున్న వాళ్ళు కూడా వచ్చు. నేను ఎంపీసీ నుంచే వచ్చాను. ఓహో, అంతేగాని ఇంటర్లో ఉండే కామర్స్ కోర్సెస్ కాకుండా సైన్స్ స్టూడెంట్స్ కూడా సిఏ చేయొచ్చు. ఇక్కడ కూడా ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే, సిఈసి వాళ్ళు కామర్సే కదా, మన అకౌంట్సే కదా అన్న ధైర్యం ఉంటుంది. ఎంపీసీ వాళ్ళు భయంగా చదువుతారు, కొత్త సబ్జెక్ట్ కదా ఏంటనేది. అది కూడా ఒక అడ్వాంటేజ్. ఇక్కడ భయం ఉంటుంది, ఇక్కడ ఒక కేర్లెస్. ఈ రెండు ఉండి బట్టి కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు ఎంఈసీ అని ఇంకొక కోర్స్ కూడా ఉంది కాబట్టి మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్. సో ముందుగా ప్లాన్ చేసుకొని వెళ్తున్నారు. మరి ఈ వ్యవస్థ, దీనికి ఒక ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి ఉంది కదా, సిఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏదో ఉంది కదా. మరి ఈ కోర్స్ చేసిన వాళ్ళు భారతదేశ జాతీయ ఆర్థిక అభివృద్ధికి ఎలాంటి తోడ్పాట్లు ఇస్తారు? జాతీయ అభివృద్ధికే కాదు, ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వాలు ఏంటంటే జాతీయతే కాదు, మొత్తం వరల్డ్ వైడ్గా ఎలా డెవలప్ చేయాలి అనే దాని మీదే ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తుంది. మన ప్రధానమంత్రి గారు ఒకసారి మా సిఏ ఇన్స్టిట్యూట్ మీటింగ్లో ఒక మాట అన్నారు, నా సంతకం కంటే కూడా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ సంతకం చాలా ఇంపార్టెంట్ అని. అంటే దేశ అభివృద్ధిలో ఒక సిఏ సంతకం చాలా ఇంపార్టెంట్. అంటే అతను ఇచ్చే సర్టిఫికేట్స్, అతను ఇచ్చే మీన్ అతను చేసే ఆడిట్, వీటి మీద దేశ భవిష్యత్తు. ఉదాహరణకు ఇన్కమ్ ట్యాక్స్లో మేము ఇచ్చే ఆడిట్ రిపోర్ట్స్ మీద వాళ్ళు పన్నులు కట్టడం జరుగుతుంది. సో పన్నులు అనేది దేశానికి వెన్నెముక, అభివృద్ధిలోకి ఒక భాగం. అవి ఆ పన్నులు అవి వస్తేనే ప్రభుత్వాలు కదలడానికి అవకాశం ఉంటుంది. సో అంత ఇంపార్టెన్సు ఉంది అని చెప్పి ప్రధానమంత్రి గారే చెప్పడం జరిగింది. సిఏడే ప్రత్యేక కార్యక్రమంలో ఒక చిన్న విరామం. అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలో కూడా మీ పాత్ర ఎలా ఉంటుంది? సో బ్యాంకింగ్ రంగంలో డే బై డే మా పాత్ర చాలా కీలకంగా మారిపోయింది. ఉదాహరణకు డే టు డే యాక్టివిటీస్ని చూడడానికి కాంకరెంట్ ఆడిట్ అంటున్నారు. సో అప్పుడప్పుడు వాళ్ళ రెవెన్యూస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూడడానికి రెవెన్యూ ఆడిట్ అంటారు. తర్వాత ప్రతిదానికి బ్యాంకర్స్ ఏం చేస్తున్నారంటే, మీ సర్టిఫికేషన్ ఇంపార్టెంట్, మీరు ఇచ్చే సర్టిఫికేట్, ఇప్పుడు మీ నెట్వర్త్ సర్టిఫికేట్ అంటారు, తర్వాత క్యాపిటల్ ఇంట్రడక్షన్ సర్టిఫికేట్ అంటారు, తర్వాత యూటిలైజేషన్ సర్టిఫికేట్ అంటారు. సో ప్రతిదానికి కూడా సిఏ సర్టిఫికేట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని సార్లు అయితే స్పెషల్ అసైన్మెంట్స్ ఉంటాయి, స్టాక్ ఆడిట్స్ ఉంటాయి. ఈ స్టాక్ ఆడిట్స్ ఇవన్నీ కూడా ఒక వ్యాపార సంస్థకి సంబంధించి లోన్ ఇచ్చినప్పుడు, వాటి స్టాక్స్ మీద లోన్లు ఇచ్చినప్పుడు ఆ స్టాక్స్ ఉన్నాయా లేదా అని ఒక సిఏ సర్టిఫై చేసి సిఏ రిపోర్ట్ ఇస్తే దాని మీద వాళ్ళు రెన్యువల్స్ లేదా రెన్యువల్స్ చేయాలా లేదా అనేది డెసిషన్స్ తీసుకుంటారు. మరి జనరల్గా ఒక ఇన్వెస్టర్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఆ చేసిన సంస్థ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటనేది ఒక సిఏ రిపోర్ట్ చూస్తే తెలుస్తుందంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? సో ఎవరైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ స్టడీ చేయాలి. సో బ్యాలెన్స్ షీట్కి స్టడీ చేయాలంటే అది ఇట్స్ ఏ సర్టిఫైడ్ డాక్యుమెంట్ ఫ్రమ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్. సో అవి కాకుండా ఈ ప్రైవేట్ ఈక్విటీ ఇవన్నీ వస్తుంటాయి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ సొంత సంస్థలతోటి డ్యూ డెలిజెన్స్ అండి ఆడిట్ చేయిస్తారు. సో వాళ్ళు వచ్చి దీంట్లో ఆడిట్లు అన్నీ ఉన్నాయా, ఏమైనా తేడాలు ఉన్నాయా, ఇంకా ఏమైనా పన్నులు బకాయిలు పెండింగ్ ఉన్నాయా, మీన్ ఇవన్నీ చూసుకొని వాళ్ళు ఇంకో సపరేట్ రిపోర్ట్ చేసుకుంటారు. చేసుకొని దానికి వాల్యుయేషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, సో దీంట్లో ఈ రేట్తో మనం ఈ కంపెనీ షేర్ కొంటే మనకు వర్కౌట్ అవుతుందా, ఫ్యూచర్లో మనం ఎట్లా ఎగ్జిట్ అవుతాం, ఇవన్నీ ఒక డీటెయిల్డ్ స్టడీ చేసుకుంటారు. సో ఇవన్నిటికీ కూడా చార్టర్డ్ అకౌంటెంట్ కీలకంగా మారారు. మరి మీరు చెప్పినట్టుగా ఈ మన జాతీయ ఆర్థిక అభివృద్ధికి బ్యాంకింగ్ రంగంలో మరి ఈ విధంగా మీ యొక్క పాత్ర ఉంటుంది. మీ సిస్టంలో అంటే ప్రైవేటు ప్రభుత్వము అనే ఏమైనా తేడా ఉందా, అందరూ ఒకటేనా సిఎస్? సో సిఏ చార్టర్డ్ అకౌంటెంట్ ఒక యాక్ట్, చట్టం ద్వారా పాస్ అయిన యాక్ట్ అది. సో ఒక బాడీ ఫామ్ అయింది, పార్లమెంట్లో పాస్ అయిన చట్టం బేస్ చేసుకొని ఫామ్ అయింది. సో దీంట్లో ఇంకా సపరేట్ ప్రైవేట్ అనేది ఏం లేదు. సో యాక్ట్ తరఫున ఇన్స్టిట్యూట్ ఫామ్ అయింది, ఆ ఇన్స్టిట్యూట్ కిందే మేమందరం రిజిస్టర్ అవుతాం. సో ఇన్స్టిట్యూట్ ఇచ్చిన గైడ్లైన్స్లో, ఇన్స్టిట్యూట్ ఇచ్చిన రూల్స్లో అనుగుణంగా మేము వ్యవహరించాల్సి ఉంటుంది. మరి మనకి జిఎస్టీ కొత్తగా 2017 జూలై 1st ఆ జిఎస్టీని మనకి ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. మరి ఆ జిఎస్టీ అంటే జనరల్గా మన సిఏ డే అనేది కూడా ఈరోజు, మరి జిఎస్టీ కూడా
ఈరోజే జూలై 1st. అది నన్న 1949 సిఏడే అయితే, జిఎస్టీ వచ్చి 2017 మన జూలై 1st. మరి ఈ జిఎస్టీ గురించి మీరే చెప్తారు. సో ఇక్కడ యాదృచ్ఛికంగా ఈరోజు డాక్టర్స్ డే కూడా. గైస్, సో హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. సో వాళ్ళు ఫిజికల్ హెల్త్ చూస్తే మేము ఫైనాన్షియల్ హెల్త్ చూస్తాము. సో రెండు ఒక మనిషికి అవసరమైంది, ఆ దేశానికి అవసరమైంది. సో ఇక్కడ జిఎస్టీ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం యాదృచ్ఛికమైనా దీంట్లో ప్రధాన పాత్ర సీఏలు పోషించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ జిఎస్టీ వచ్చేసరికి కొత్త చట్టం ప్లస్ వీటిని అర్థం చేసుకొని ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ రిటర్న్స్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఈ యాక్ట్లో ఇష్యూస్ అంటే లిటిగేషనే, అంటే ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ అనేది కనిపించదు, హై లిటిగేషన్స్. సో గవర్నమెంట్ కూడా మీరు చాలా జాగ్రత్తగా మీరు ఫైల్స్ చేయండి, మీరు చాలా జాగ్రత్తగా డాక్యుమెంటేషన్ పెట్టుకోండి అని ఇక్కడి నుంచే తీసుకొచ్చిందనమాట. సో అందుకని లిటిగేషన్కు ఎక్కువ స్కోప్ ఉంది జిఎస్టీలో. కాబట్టి సిఎస్కి చాలా ప్రధాన భూమిక జిఎస్టీలో పోషించబోతున్నాము. మరి ఇన్కమ్ ట్యాక్స్ పరిస్థితి ఏంటి మీ యొక్క పాత్ర? ఇన్కమ్ ట్యాక్స్ ఫస్ట్ నుంచి కూడా కీలక పాత్ర పోషిస్తున్నాము, ఎందుకంటే మాకు ట్యాక్స్ ఆడిట్ అనేది ఉంది. సో ట్యాక్స్ ఆడిట్ ప్లస్ ట్యాక్స్ ఆడిట్ అనే కాదు, ఇన్కమ్ ట్యాక్స్ ప్లానింగ్. సో ప్లాన్ చేయాలి అన్నప్పుడు మాకు అది సపరేట్ 100 మార్క్స్కి ఒక స్పెషల్ సబ్జెక్ట్. సో దాని ప్లానింగ్ దగ్గర నుంచి ట్యాక్స్లు పన్ను కట్టడం ప్లస్ ఆ లిటిగేషన్స్ని సాల్వ్ చేయడం, అన్నిట్లో కూడా చార్టర్డ్ అకౌంటెంట్ కీలక పాత్ర పోషిస్తారు. సో మీ ఇందాక చెప్పినట్టు ఆ ట్యాక్స్ ఆడిట్ రిపోర్టు బేసిస్గా ఉంటుంది. ఈ ఇన్కమ్ ట్యాక్స్లు ఈ క్యాలిక్యులేషన్స్ మన అడ్వాన్స్ ట్యాక్స్ల దగ్గర నుంచి ఫైనల్గా రిటర్న్ ఫైల్ చేసేదాకా సిఏ ప్రతి దగ్గర ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. జనరల్గా చార్టర్డ్ అకౌంటెంట్ ఆడిటర్ అంటారు, ఇద్దరు ఒకటేనా ఏదైనా మధ్య తేడా ఉందా? లేదు, చార్టర్డ్ అకౌంటెంట్ వేరు, ఆడిటర్ వేరు. అంటే కొన్ని ఒక కంపెనీకి ఆడిటర్ అంటుంటారు, అది వాడుక భాష. బట్ చార్టర్డ్ అకౌంటెంట్ ఈజ్ ఎ రిజిస్టర్డ్ అండర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. అంటే కొన్ని సందర్భాల్లో ఆడిటర్ అనే ఇప్పుడు కొన్ని చోట్ల నాన్ సిఎస్ కూడా చేయడానికి పర్మిషన్ ఇస్తారనమాట. సో అక్కడ కూడా ఆడిటర్ అనే పదం వాడుతూ ఉంటారు. సో ఎవరైతే మెయిన్ చార్టర్డ్ అకౌంటెంట్ అనేవాడు ఇన్స్టిట్యూట్తో రిజిస్టర్ అవుతారో వాడిని చార్టర్డ్ అకౌంటెంట్ అంటారు. ఇక్కడ కూడా నన్ను ప్రాక్టీస్లో చాలా పజిల్స్ ఉంటారనమాట. సో మీరు సిఏ చదివారా? ఎందుకని ఈ క్వశ్చన్ వస్తుందంటే మాది ఏసీఏ అని ఉంటుంది, ఎఫ్సిఏ అని ఉంటుంది. అంటే మేము రాసుకున్నడం కూడా ఎఫ్సిఏ అంటాం అనమాట. ఫస్ట్ 5 ఏళ్ళు ఏసీఏ అసోసియేట్ చార్టర్డ్ అకౌంటెంట్ అంటారు. నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత నుంచి ఫెలో చార్టర్డ్ అకౌంటెంట్స్, అంటే సీనియారిటీ అనే ఉద్దేశంతో ఫెలో చార్టర్డ్ అకౌంటెంట్స్ అంటారనమాట. సో అది వాళ్ళకి ఆ డిఫరెన్స్ అర్థం కాక చూసే వాళ్ళకి, సో ఎఫ్సిఏ అంటే మీరు సిఏనేనా, ఇట్లాంటి క్వశ్చన్స్ ఒక పజిల్డ్ ఫేసులతోటి అడగడం చాలా సందర్భాల్లో నేను చూశాను. మీరు వాళ్ళకి ఏం చెప్పాలంటే ఏసీఏ అంటే అసిస్టెంట్ డైరెక్టర్ మాకు ఎలా ఉంటాడో, అసోసియేట్ డైరెక్టర్ ఎలా ఉంటాడో, అలాగే ఫెలోషిప్ అంటే మామూలు డైరెక్టర్. ఓకే, ఆ డిఫరెన్స్ చెప్పారు అనుకోండి, ఆటోమేటిక్ ఈజీగా అర్థమై గుర్తుండిపోతుంది ఏసీఏకి ఎఫ్సిఏకి. ఇంకా మిమ్మల్ని అడగరు అనమాట. మరి దేశానికి మీ సిఏ యొక్క పాత్ర ఎంతవరకు ఉంది? ప్రధాన భూమికే పోషిస్తాము. ఎందుకంటే ప్లానింగ్ దగ్గర నుంచి ఆడిట్ దగ్గర నుంచి ప్రతి దగ్గర, ఇందాక చెప్పాను హెల్త్ ఈజ్ వెల్త్, ఈ వెల్త్ డాక్టర్స్ మేమని. సో ఆ వెల్త్ని కాపాడే వారియర్స్ మేము. సో అంటే ఊరికే వాడిని పన్ను కట్టేయమన్నా కాదు, ప్లాన్ చేయడం. సో వాడికి ప్లానింగ్ అంటే వీడికి లోన్ తీసుకుంటే ఉత్తమమా, బ్యాంక్ లోన్కి వెళ్ళడం ఉత్తమమా, ఈక్విటీ పెట్టడం ఉత్తమమా, ఇట్లా ప్రతి చోట కీలక పాత్ర పోషిస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా దేశ అభివృద్ధిలో ఈ కీలక పాత్ర అనేది కామన్గా జరుగుతుంది. సో మాకు ఇవే కాదు, ఈ సిఎండేజీ ఆడిట్లు ఉంటాయి. సో గవర్నమెంటే సిఎండేజీ ద్వారా మమ్మల్ని అపాయింట్ చేసుకొని ఆడిట్స్ చేసి ఆ ఆడిట్ రిపోర్ట్స్ ద్వారా ఇష్యూస్ అన్ని బయటికి తీసుకురావడం జరుగుతుంది. జనరల్గా మీరు అన్నట్టుగా ఒక హెల్త్ ఈజ్ వెల్త్, వెల్త్ ఈజ్ హెల్త్ అన్నాం కదా. హెల్త్కి డాక్టర్ అవసరం అయితే వెల్త్కి మీరు డాక్టర్లు అంటే అంతే.
అంతేనా? అంతే. మరి ఆ పేషెంట్కి ఏం కావాలో డాక్టర్ సజెస్ట్ చేస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు. అంతే. ఇక్కడ క్లయింట్కి ఏం కావాలో అంతే, ఎలాంటి మెడిసిన్ ఎలాంటి వేలో వెళ్ళాలి అంతే, ఫైనాన్షియల్గా సపోర్ట్గా ట్రాక్ లో పెట్టడానికి ఎలాంటి మెడిసిన్ ఇస్తే వాడు ఆరోగ్యంగా ఉంటాడు, హెల్తీగా ఉంటాడు, అలాగే అది మేము చూసుకుంటుంటాం. సో అక్కడ అక్కడ ఇబ్బంది పడితే ఆనందంగా ఉంటారు, మేము ఎంత ఎక్కువగా హెల్తీగా ఉంటే మేము అంత ఆనందం పడతాం. రెండు ఉండాలి మనిషి, రెండు ఉండాలి. మరి ఈ డే యొక్క విశేషం ఏంటి? సిఏ డే యొక్క విశేషం, సో యాక్ట్ పాస్ చేసిన డే కాబట్టి మాకు కూడా ఒక రోజు కావాలి, ఆ రోజే చార్టర్డ్ అకౌంటెంట్స్ డే. దీని ద్వారా ఈరోజు ఏమైనా కార్యక్రమం చేపడతారా మీరు సిఏడే సందర్భంగా? సో మా ఇన్స్టిట్యూట్ ప్రకారం ఇన్స్టిట్యూట్ ఏం చెప్తుందంటే, ప్రజలతో కలవండి, ప్రజలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ చేయండి, అట్లాంటి యాక్టివిటీస్ ప్రజలతో మమైకం అవుతూ వాళ్ళకి ప్రతి ఆస్పెక్ట్స్లో తోడ్పాటు ఇవ్వండి అంటూ కొన్ని చారిటబుల్ చారిటీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము. ప్లస్ మాకు మోటివేషనల్ యాక్టివిటీస్, మాకు యూజువల్గా ఏంటంటే ఇన్స్టిట్యూట్ మమ్మల్ని వదిలేదు, అంటే మీకు సర్టిఫికేట్ ఇచ్చేసాం మీరు ప్రాక్టీస్ చేసేయండి అని చెప్పి చెప్పలేదు. మాకు మీరు ప్రతిరోజు మీరు చదవాలి, నిత్య విద్యార్థి అని చెప్పి మాకు ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉంటుంది, కంటిన్యూస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అని చెప్పి సిపిఈ అవర్స్ అని పెడతారు. సో మీరు సంవత్సరంలో ఇన్ని గంటలు చేయాలి, మీరు అవన్నీ ఫాలో అవ్వాలి, అవన్నీ ఫాలో అయితేనే మీరు ఎఫెక్టివ్గా క్లయింట్కి సర్వీస్ ఇవ్వగలుగుతారు అని చెప్పేసి ఇన్స్టిట్యూట్ మాకు ఆ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మరి డబ్బున్న వాళ్ళతోనే మీ బంధం, డబ్బు లేని వాళ్ళతో కూడా మీ బంధం ఉందా? అందరూ డబ్బు ఉండేవాళ్ళు కాదు కదా, డబ్బు లేని వాళ్ళని కూడా డబ్బు ఉండేవాళ్ళుగా చేయడానికి మా ప్లాన్, మేము చేయగలిగిన ప్లానింగ్ మేము చేస్తూ ఉంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే సార్, థ్యాంక్ యూ. నిజంగా ఈరోజు ఈ సిఏ డే సందర్భంగా మీరు ఆ సిఏ డే గురించి వివరంగా మాకు వివరించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి సిఏ డే ప్రత్యేక కార్యక్రమ విశేషాలు. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు.